गणपतिकं भवामहे कविं कवीनां मुग्मस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्शृण्वन् नूतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजिनीवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओं श्रीमात्रे नमः ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంటే ప్రజల్లో ఉండేటటువంటి కష్టములన్నీ కూడా పోగొట్టి అన్ని విధములుగా కూడా శుభములను కలుగ చేసేటటువంటి శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం. మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహిద్దాము. మరి అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది వీరందరికీ కూడా చూసినట్లయితే ఆదాయం చూస్తే 14, వ్యయం చూస్తే 14, రాజపూజ్యం 3, అవమానం 6, ఈ విధంగా ఉంది సంవత్సరం. ఓ అయితే ఏమిటంటే కనుక గురుడు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే కనుక 13/4/2022 వరకు లాభమందు సంచరిస్తున్నాడు. ఆ తర్వాత వ్యయంలోకి అంటే మీనరాశిలోకి వస్తున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మీనరాశిలోనే ఆయన ఉంటాడు. అందువలన ఆ విషయాన్ని మనం గమనించుకుంటూ శని భగవానుడు చూస్తేనేమో ప్రజెంట్ చూసినట్లయితే కనుక మకర రాశిలో ఉన్నాడు ఆయన. అంటే ఏమిటంటే కనుక దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు 29/4/2022 నుంచి మళ్ళీ మారి ఆయన కుంభంలోకి వస్తాడు, అంటే లాభంలోకి వస్తున్నాడు. ఆ తర్వాత తిరిగి మకరంలోకి వెళ్ళేటటువంటి సూచనలు ఉన్నాయి. అలా శని భగవానుడు 2-3 సార్లు మార్పు చేర్పులతో ముందుకి వెనక్కి కూడా వక్రగతిన రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా చూసినట్లయితే కనుక రాహుకేతువులలో మార్పు. ఈ రాహుకేతువుల్లో ప్రజెంట్ అయితే కనుక 2/8/8 ఉన్నటువంటి రాహువు కేతువు 12/4/2022 వరకు ఈ విధంగానే ఉంటారు. ఆ తర్వాత చూసినట్లయితే మనకి మేషరాశి వారికి లగ్నాత్తు రాహువు 7/8 కేతువు సంచారం చేస్తారు. సరే ఎలా ఉంది సంవత్సరం అంతా అని ఆలోచించినట్లయితే అమ్మో ఆదాయం అయితే 14 ఉంది, చాలా బాగుంది, బేషుగ్గా ఉంది అని ఆనందించి అబ్బా ఖర్చు కూడా 14 ఉంది అని ఏం నిరాశపడబోకండి. ఈ ఆదాయం వ్యయాలు రెండూ కూడా బరాబరిని ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకొని ముందు జాగ్రత్తతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళమని ఈ ఆదాయం వ్యయం మనకి తెలియజేస్తున్నాయి. అదేవిధంగా రాజపూజ్యం చూస్తేనేమో 3 ఉంది, అవమానం చూస్తే 6 ఉందంటే ఏ విషయాల్లో అయినా సరే మనము కొంచెం జాగ్రత్తగా అవతలి వారి విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాకుండా జాగ్రత్తగా ఉండమని, అవమానం అంటే మాట పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి సుమా అని తెలియజేస్తోంది ఇది. అందువలన కంగారేం పడక్కర్లేదు, ఆ విషయాల్ని గమనించుకోండి. తర్వాత గోచారం ప్రకారం ఏ విధంగా ఉందయ్యా ఈ సంవత్సరం అంటే కనుక మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతి ప్రయత్నానికి కూడా గట్టి పట్టుదల అనేది చూపించడం జరగాలి. పట్టుదల మీద అన్ని పనులు కూడా టకటకా జరిగిపోతూ ఉంటాయి. మనం పట్టిన పట్టు పట్టనే పట్టు తిమి పట్టు విడిచిపెట్టే వరకు కూడా మనము విడిపెట్టకూడదు. అంతేగాని వేళ అనుకుంటాము, రేపు ఎదుటి మరిచిపోతాము, మళ్ళీ ఎల్లుండి అనుకుంటాము, అట్లా కాదు. ఎప్పుడైనా సరే ఏ పనైనా సరే గట్టి పట్టుదలతో ముందుకు సాగాలి. తర్వాత చూసినట్లయితే కనుక ఆర్థిక పరిస్థితులు మనకి ముందు చూపు అవసరంతో మనం 1 రూపాయి డబ్బులు వెనక్కి పెట్టుకుంటే అన్ని విధాలా కూడా సజావుగా అన్నీ కూడా నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితుల మీద మీ కమాండింగ్ ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెడుతూ సంతోషంగా ఉండడానికి ఒక ప్లానింగ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళకు వాళ్ళు క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణ అంటాము. ఈ సంవత్సరం అంతా కూడా మీరు అనుకున్న చదువుల్లో జాయిన్ అవుతారు, అనుకున్న కాలేజీల్లో సీట్లు వస్తాయి, విదేశీయాన నిమిత్తము కూడా మీరు చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతం అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు క్రమశిక్షణగా ఏదైతే మీ గోల్ ఉందో అది రీచ్ అవ్వాలనే పట్టుదలతో మీరు ముందుకి సాగాల్సి ఉంటుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగం ఆ తర్వాత చూసినట్లయితే కనుక వ్యాపారాల్లో కూడా చాలా ఓర్పు కావాలండి. ఎందువలన అంటే కనుక ఎవరు ఎవరైనా ఏదైనా మాట అంటే తట్టుకోలేకుండా మానసికంగా ఒక బాధపడిపోవడం, మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడం అలాంటివి చేయకుండా కొంచెం ఓర్పుగా కొంచెం నేర్పు
చెప్పుగా ముందుకు సాగినట్లయితే వృత్తుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వ్యాపారంలో ఉన్న కూడా అంతటా కూడా విజయం అనేది మనకి సంప్రాప్తిస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోకండి. సమాజంలో మీ స్థితిని మీరు నిలబెట్టుకోవడానికి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మీరు గట్టిగా కృషి చేయాలి, విశేషంగా కృషి చేయాలి. అంటే ఏమిటి, ఇప్పుడు ఉన్నదానికంటా కూడా ఇంకా ఇంకా బాగుండాలి ప్రతిరోజు కంటా కూడా అనుకున్నట్లయితే ఈ రోజుకన్నా కూడా ఇంకొంచెం ఇంకొంచెం ఎదుగుదల మనకు ఉండాలంటే పట్టుదల అనే పట్టువస్త్రం కట్టుకొని గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయాలు. అంటే ఏమిటంటే కొన్ని కొన్ని నిజంగా చెప్పాలంటే కనుక కాస్తంత ఎదురుదెబ్బలు ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ప్రయత్నాలు కొంచెం లేటుగా అయ్యేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఏదైనా పట్టాము అంటే ఆ పట్టు చక్కగా గట్టిగా పట్టుకోవాలి. విజయం కలిగే వరకు ఆ ప్రయత్నం కూడా మనం విడిచిపెట్టకూడదు. అదేవిధంగా చూసినట్లయితే వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగానే కనిపిస్తున్నాయండి ఫలితాలు. శుభకార్య ప్రయత్నాలకి మీరు దైవారాధన, మీ ఇష్టదేవతారాధన, మీ ఇంట్లో ఉన్నటువంటి కులదేవతారాధన, మీ పెద్దలకి మీరు పితృతర్పణాలు ఇస్తూ ఉన్నట్లయితే శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, గ్రామదేవతల్ని, కులదేవతల్ని, మీ పెద్దలని ఇవన్నీ కూడా మీరు సజావుగా నడిపిస్తూ ఉంటే తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఫలించడానికి ఈ సంవత్సరం శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రతి పని విజయవంతం అవ్వడానికి ఆస్కారం కనిపిస్తోంది. అంతేకాకుండా దైవబలంతో పాటు లౌక్యం అనేది చాలా అవసరం. మేషరాశి వారికి ముఖ్యంగా లౌకికంగా లౌక్యం కావాలి. ముఖం మీద మాట్లాడటం కాదు, ముఖం మీద కాకుండా చూడండి, ఇప్పుడు మనకి హోమియోపతి ట్యాబ్లెట్లు ఉంటాయి, చిన్నపిల్లాడికి వేస్తున్నా సరే చప్పరించవచ్చు కదా అనేసి ఆనమ్మ అంటే ఆ అంటాడు. అలాగ మనం మాట్లాడే మాటలు ఈ లౌక్యమైనటువంటి ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో లౌక్యం అనేది చాలా చాలా కావాలి. అందువలన మీ మాటని ఓర్పుగా నేర్పుగా మీరు మొహమాటానికి తావివ్వకుండా చక్కగా విజయం కలిగే రీతిలో విజయ బాటలో అడుగులు వేస్తే మీరు సంతోషంగా మీరు ముందుకు పెడతారు. మీ ప్రవర్తనను చూసి కూడా 10 మంది మెచ్చుకునే విధంగా మీరు ఆనందంగా ముందుకు సాగినట్లయితే చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు కానీ చిన్న చిన్న పనులు లేట్ కావడం వల్ల మీరు నిరాశకి, ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యామనే నిస్పృహకి మీరు లోను కావద్దు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి ఆదివారం పూట విడవకుండా సూర్యభగవానుడికి కొంచెము నివేదన చేసి కొంచెం పంచదార కానీ లేకపోతే కనుక గోధుమ రొట్టె మీద కొంచెం పంచదార చల్లి నివేదన చేసి అది కుక్కలకి వేస్తూ ఉంటే తప్పనిసరిగా మీకు ఆరోగ్యం అనేది కలుగుతుంది. సూర్య నమస్కారాలు, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేది మర్చిపోకండి. అదేవిధంగా బుధవారం, గురువారం, ఆదివారం కూడా మీకు కలిసి వచ్చేటటువంటి వారములు. అదేవిధంగా మీకు లక్కీ నెంబర్స్ 9, 1, 2, 3, 6 ఇవన్నీ కూడానండి మీకు ఆయా రోజుల్లో ఆయా డేట్స్లో మీరు అనుకున్న పని సాధించడానికి చాలా 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 ఉపయుక్తంగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళు నవగ్రహ ఆరాధన చేయండి. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యచ, రహవే కేతవే నమః. అశ్విని నక్షత్రం వాళ్ళు రావి చుట్టూ చుట్టూ 21 సారి శనివారం శనివారం తప్పనిసరిగా తిరగండి. అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళు ఓం ధుమ్ దుర్గాయ నమః, ఓం ధుమ్ దుర్గాయ నమః అని అనుకుంటూ అమ్మవారిని ప్రతిరోజు కూడా కనీసం ఒక చెప్పాలంటే 5 సార్లు అయినా సరే కుంకుమ అమ్మవారి పాదాల దగ్గరకు వేసి అది ధరించి ముందుకు వెళ్ళినట్లయితే భరణి నక్షత్రం వాళ్ళు ధరణి ఏరేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అదేవిధంగా చూసినట్లయితే అర్ధనారీశ్వర స్తోత్రం చేసుకోవడం వల్ల కూడా మీరు మీ యొక్క భార్యాభర్తల మధ్య కానీ మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఇంట్లో కానీ ఏ విధమైన సమస్యలు రాకుండా కుటుంబం అంతా సౌఖ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఆశ్రవ భాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో అన్ని విషయాలు తెలియచేయండి. అదే కాకుండా జాతకాలకు సంబంధించి, పొంతనలకు సంబంధించి, పిల్లలకి నామకరణం లేకపోతే ఇంటి వాస్తు గురించి, తర్వాత ఇంకేమైనా సరే మీకు ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా ఆశ్రవ భాగ్యలక్ష్మి ఛానల్లో ఉన్నటువంటి నా నెంబరు, వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. దానిలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్,
ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పంపించినట్లయితే, మీ పేరు, మీ యొక్క వివరాలన్నీ చెప్పినట్లయితే తప్పనిసరిగా నేనే స్వయంగా మీతో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా 15 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది నడిపిస్తూ ఉన్నాము. అందులో అన్ని వర్ణముల వారికి కూడా వివాహానికి పెళ్లి సంబంధాలు మనందరికీ కూడా ఉంటాయి. అందువలన దాని నిమిత్తము కూడా మీ ఇంట్లో పెళ్లి కానీ వివాహం కానీ పిల్లలు ఉంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెంటనే క్రింది కనిపిస్తున్నటువంటి నెంబర్లలో మీరు సంప్రదించవచ్చును. మీ అందరికీ కూడా సకల శుభాలు కలిగి ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో శుభకృత్రామ సంవత్సరంలో శుభాలన్నీ కూడా మీకే జరగాలని మనఃపూర్వకంగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.